తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. చిన్నపాటి ఘర్షణతో ఒక యువకునిపై బ్లేడ్ బ్యాచ్ తీవ్రంగా దాడి చేయడం కలకలం రేపింది. రాజమండ్రి స్థానిక స్వామి థియేటర్ వద్ద రాత్రి సమయంలో ఒక పాన్ షాప్ వద్ద మద్యం సేవిస్తున్న కొంతమంది మధ్య తలెత్తిన ఘర్షణలో బ్లేడ్ బ్యాచ్ ఒక అమాయక యువకునిపై తీవ్రంగా దాడి చేసి గాయపరిచారు. గాయపడిన యువకుడిని రాజమహేంద్రవరం బొల్లినేని హాస్పిటల్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న ఎంపీ మార్గాని భరత్ గాయపడిన బాధితుడు రామకృష్ణను పరామర్శించారు. బిక్సీ షోరూమ్ లో పనిచేస్తున్న గాయపడిన బాధితుడు ముప్పిడి రామకృష్ణను అత్యవసర చికిత్స నిమిత్తం కిమ్స్ బొల్లినేని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి రాజమండ్రి క్రైమ్ మరియు 1వ పట్టణ పోలీసులు సెంట్రల్ జోన్ డిఎస్పి సంతోష్ ఆధ్వర్యంలో ప్రధాన నిందితుడైన కిలారి పాండురంగ సాయినాథ్ని అదుపులోకి తీసుకున్నారు. సాయినాథ్ని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించారు. మరొక నిందితుడు కోసం గాలిస్తున్నారు. మద్యం మరియు గంజాయి మత్తులో బ్లేడ్ బ్యాచ్ యువకులు ఇటీవల కాలంలో చాలా మందిపై దాడి చేసిన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. కొంతకాలం క్రితం ఒక మహిళపైన అంతకు ముందు ఒక విలేకరిపైన బ్లేడ్ బ్యాచ్ దాడి చేసిన ఘటనలు మరువక ముందే మళ్లీ ఇంకొక దారుణ ఘటన చోటు చేసుకుంది. గాయపడిన బాధితుడు రామకృష్ణని మంగళవారం ఉదయం స్థానిక కిమ్స్ బొల్లినేని హాస్పిటల్లో రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ పరామర్శించారు. సంఘటన గురించి సంబంధిత పోలీస్ అధికారుల నుండి సమాచారం తెలుసుకున్నారు. నిందితులు ఎలాంటి వారైనా ఉపేక్షించేది లేదని వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖను ఆదేశించారు. ఎవరైనా పరిచయం లేదు, నిన్న ఎందుకు వచ్చి ఇప్పుడు ఎవరైతే ఈ అక్యూస్ ఉన్నారో అతను ఇంట్రోగేట్ చేస్తే ఏం చెప్తాడు? అవుతున్నారు అక్కడ చెప్పాడు సార్. అతను వచ్చి అడ్జుకేట్ కోసం సంథింగ్ అడిగినట్టే పక్క తప్పుకో అన్న మాటల్లో మాట్లాడేది జరిగింది చెప్పి చెప్పారు. గత కొన్ని రోజులుగా రాజమండ్రి అర్బన్ డిస్ట్రిక్ట్ పోలీస్ పరిధిలో చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా నిన్న జరిగిన సంఘటన ఇక్కడ వాళ్ళ ఎవరైతే విక్టిమ్ వాళ్ళ మదర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చెప్తున్నారు, ఈ అబ్బాయికి ఏ విధమైన సంబంధం లేకుండా అక్కడ నూడిల్స్ తినడానికి వచ్చినప్పుడు ఎవరైతే ఈ గాంజాయి మత్తులో ఉండి ఇట్లాగ అటాక్ చేశారని వీళ్ళు చెప్పడం జరిగింది. ఇది ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు నాయకత్వంలో ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేది రాష్ట్రంలో ఎక్కడ కూడా జరగకూడదు. మరి ముఖ్యంగా రాజమండ్రి ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం ఉన్న నగరంలో ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటివి జరిగేదానికి లేదు. చాలా సీరియస్ నోట్తో తీసుకోవడం జరుగుతుంది. డీజీపీ గారు నోటీస్ కూడా తీసుకువెళ్ళడం జరిగింది, డీఐజీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా గత 2 రోజుల నుంచి కూడా ఒక హాస్పిటల్లో కూడా ఈ రౌడీ మోకలు అటాక్ కూడా చేయడం జరిగింది. అది కూడా నేను సీఎం గారు నోటీస్ కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటే అది లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. ఎవరు కూడా మీరు వ్యవస్థని చేతిలో తీసుకుని ఇట్లాంటి రౌడీజం అనేది ఊర్లో జరిగేదానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా యాక్సెప్టెన్స్ లేదు. దీనిపైన చాలా సివియర్గా యాక్షన్ తీసుకోవడం కూడా జరుగుతుంది. అదేవిధంగా మొన్న ఒక ఘటనలో కూడా ఒక ముస్లిం వ్యక్తి ఏదైతే విషం తాగి ఆత్మహత్య యత్నం చేశాడు, అంటే ఎంత హెరాస్మెంట్ జరిగితే ఈ రకమైన ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఎక్కడ కూడా నేను ఎంపీగా ఉంటుండగా రాజమండ్రి ప్రాంతంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇంకొకసారి జరగకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటాము. ఎవరైతే ఈ యొక్క మొరవన్న గంజాయికి ఎవరైతే బానిసలై ఉన్నారో, బ్లేడ్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో, వీళ్ళెవ్వరిని కూడా ఉపేక్షించేది లేదు. డిపార్ట్మెంట్ని కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎక్కడా కూడా ఏ రకమైన సైడ్స్ తీసుకోకోకుండా నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసి పూర్తిగా
ఎవరైతే ఈ రకమైన ఇన్సిడెంట్స్ కి పాల్పడుతున్నారో వీళ్ళందర్నీ కూడా అరెస్ట్ చేయడం అదే విధంగా గతంలో ఎవరికైతే క్రిమినల్ ట్రాక్ రికార్డ్ ఉందో వీళ్ళందరిపైన కూడా రౌడీ షీట్లు తీయించమని మేము కూడా ఎస్పీ గారితో కూడా డిస్కస్ చేస్తాము రాజమండ్రి ఒక పీస్ఫుల్ ప్రదేశం ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి ఆటల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదని ఈ ఒక సందర్భంగా తెలియపరుస్తూ ఎవరు రాజమండ్రి ప్రజలందరికీ కూడా